స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఈరోజు క్లాస్ బాగా యూస్ఫుల్గా ఉంటుంది కొత్త వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఆల్రెడీ తమ అయితే చూశారు కదా ఈ వీడియోలో వచ్చేసి ఆది బ్లౌజ్ కంటే మనం కొలతలు ఎక్కువ పెట్టుకుంటే హ్యాండ్ పొడవులోను బ్యాక్ పొడవులోను ఎంత ఎక్కడెక్కడ పెంచుకోవాలనేది చాలా వివరంగా చూద్దాం ఇక్కడ క్లాత్ని ఈ విధంగా చూడండి ఫ్రంట్ పార్ట్ ఇలా మనము సాగదీస్తే అలా సాగుతుంది అంటే ఇది క్రాస్ కట్ బ్లౌజు సాగడం లేదు స్ట్రైట్గా ఉంది అంటే స్ట్రైట్ కట్ బ్లౌజ్ అని మనము తెలుసుకోవాలి అయితే ఇప్పుడు వచ్చేసి చూడండి ఉక్కుపట్టి కాజపట్టి మధ్యలో గ్యాప్ అయితే మనకు ఉంది కదా ఒక టూ త్రీ ఇంచెస్ అయితే గ్యాప్ ఉంది అలా గ్యాప్ లేకుండా మనం కట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ టోటల్ నడుము లూజు తీసుకొని దానికి నాలుగో భాగం మనమైతే పెట్టుకోవాలి అలా ఉక్కుపట్టి కాజపట్టి మధ్యలో గ్యాప్ ఉండేటట్టే ఆది బ్లౌజ్లో ఉన్నట్టే పెట్టుకోవాలంటే మనము నడుము లూజ్ కాకుండా బాడీ లూజ్ అయితే తీసుకోవాలి అయితే మన ఛానల్లో బోలెడన్ని వీడియోస్ అయితే ఉన్నాయి ఉక్కుపట్టి కాజపట్టి మధ్యలో గ్యాప్ లేకుండా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అచ్చంగా ఆది బ్లౌజ్లో ఉన్నట్టేలా కటింగ్ చేసుకోవాలని మన వీడియోస్లో ఉన్నాయి ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ లైనింగ్ వచ్చేసి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా నేను వన్ మీటర్ కంటే ఎక్కువే తీసుకున్నాను ఎందుకంటే ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయి అలానే మళ్ళీ పొడవలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి లైనింగ్ వచ్చేసి ఈ ఫోల్డింగ్లో మనకు ఉంటుంది మనం తానుల్లో కటింగ్ చేసేటప్పుడు కానీ షాప్లో తెచ్చుకునేటప్పుడు కానీ ఆ ఫోల్డింగ్లో మనము కటింగ్ చేస్తే మనకి హ్యాండ్స్కి అయితే అతుకులు అయితే పడతాయి కాబట్టి నేను అడ్డంగా ఫోల్డ్ చేసుకోను నిడో ఫోల్డింగ్లో ఉన్నది ఓపెన్ చేసుకొని అడ్డంగా ఫోల్డింగ్ చేశాను అలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి అలా చూసుకున్నాక మధ్యలోకి ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి మనకి ఆపోజిట్లో ఓపెన్స్ ఉండాలి అలా హ్యాండ్స్కి బ్యాక్ సైడ్కి ఖచ్చితంగా చూసుకోండి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి అలా చూసుకున్న తర్వాత కిందకి ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే నేనైతే ఇక్కడ కటింగ్ అయితే చేసుకుంటున్నాను అయితే ఈ ఆది బ్లౌజులో మనము హ్యాండ్ లూజులోను ఆమ్ హోల్ లూజులోను హ్యాండ్ పొడవులోను బ్యాక్ పొడవులోను ప్రతి దగ్గర కూడా కొలతలు అయితే పెంచుకోవాలి ఇంకా ఎక్కడెక్కడ పెంచుకోవాలన్నది చాలా చాలా క్లారిటీ ఇస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు హ్యాండ్ పొడవు అయితే చూద్దాం హ్యాండ్ పొడవు చూసేటప్పుడు ఉల్టాలో చూసినా పర్లేదు సీదాలో చూసినా పర్లేదు షోల్డర్ దగ్గర కుట్టు అయితే ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర నుండి లాస్ట్ వరకు ఆ విధంగా చూసుకోండి చూసుకుంటే మన కస్టమర్ వచ్చేసి ఆది బ్లౌజ్లో ఎనిమిది ఇంచీలు ఉంది కదా దానికి వన్ ఇంచ్ అయితే కలపమని చెప్పారు కాబట్టి ఎనిమిది ఇంచీలకి వన్ ఇంచ్ కలిపితే తొమ్మిది ఇంచీలు తొమ్మిది ఇంచీలకి మనకు ఖర్చు కూడా మనకు కావాలి కదా పైనకి కిందకి కుట్టుల్లోకి అయితే కావాలి కాబట్టి అలా కావాలి అంటే మనం సిల్క్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నామా బోర్డర్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నామా వర్క్ దా ఒకసారి చూసుకోవాలి మనకి బోర్డర్ అయితే ఉంది కాబట్టి వన్ ఇంచ్ ఎక్కువ పెడితే చాలు కాబట్టి ఇంచీలు అయితే నేను ఇక్కడ తీసుకున్నాను అలా ఈ చివరిలో కూడా అయితే నేను మార్క్ చేస్తున్నాను అలానే డౌన్లో ఆమ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఈ మూడున్నరకి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు పాయింట్ రెండు ఇంచీలు అయితే మార్క్ చేస్తున్నాను చూడండి ఈ చివరి ఖర్చు పాయింట్ రెండు ఇంచీలు అలానే షోల్డర్ దగ్గర ఇంతకు ముందు అయితే పొడవ అయితే పెట్టుకున్నాం కదా ఇంచీలు ఆ పొడవకు దగ్గర మనము ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు లేదంటే ఒకటి ముప్పై ఇంచు ఎందుకంటే కొద్దిగా లావుగా ఉంటారు కాబట్టి ఒకటి ముప్పవైనా పర్లేదు ఆ విధంగా మనం చూసుకోవాలి ఇప్పుడు అక్కడ ఒకటి ముప్పై ఇంచుకు మార్పు చేసాం కదా అక్కడ నుండి ఈ ఇంచుల మార్క్ వరకు ఖర్చు పాయింట్ అయితే చేసాం కదా మనం రౌండ్ షేప్ అనేది ఆ విధంగా తీసుకోవాలి అలా రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే లోతు ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి సరేనా ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచుకి ఎక్కువే ఉండేటట్టు అయితే మనము చూసుకోవాలి అలా లోత్ కూడా నేను మార్క్ చేసేస్తున్నాను ఇక్కడైతే స్కేల్తో లైన్స్ అవన్నీ అయితే నేను ఏమీ కొట్టట్లేదు ఎందుకు అంటే అలా లైన్స్ కొట్టడం వల్ల మనకి కొంచెం లేటే అవుతుంది కానీ తొందరగా అయితే బ్లౌజ్ కటింగ్ కాదు కాబట్టి రొటీన్గా ఇంట్లో కటింగ్ చేసేటప్పుడు నేను అలా స్కేల్ కూడా ఏమి యూజ్ చేయను అలా ఆ మాత్రంగా ఆ విధంగా తీసేసుకుంటాను అనమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ అయితే చూద్దాము హ్యాండ్ లూజ్ టోటల్గా ఖర్చుతో కలిపి మనం తీసుకోవాలి అంటే సీదాలో కాదు ఉల్టాలో తీసుకోవాలంటే రాంగ్ సైడ్ తీసుకోవాలి ఇక్కడ ఎనిమిదిన్నర అయితే మనకు ఉంది ఖర్చు పాయింట్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు కలిపి తొమ్మిది ఇంచీలకైతే నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను సరేనా ఎనిమిదిన్నర ఇంచులు ఉంటే ఉన్న తొమ్మిది ఇంచీలకి అంటే ఒక హాఫ్ ఇంచు ఖర్చు అయితే కలిపాను ఇక్కడ ఆమ్ హోల్ లూజ్ అయితే చూసుకుందాం ఇంతకుముందు అందాజగా బ్లౌజులో అంటే లైనింగ్లో ఎంత ఉందో అంతే పెట్టేశాను కదా నేను అయినా సరే ఆది బ్లౌజ్లో మనమైతే చూసుకోవాలి ఆది బ్లౌజ్లో చూసుకుంటే మనకి పదున్నర అయితే ఉంది పదున్నర ఇంచులకి హ్యాండ్ లూజ్లో హాఫ్ ఇంచ్ పెట్టాం కాబట్టి ఆమ్ హాల్ లూజ్లో ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి అంటే పదకొండు ఇంచీలు ఆ పదకొండు ఇంచీలకి ఎప్పుడైనా ఆది బ్లౌజ్ కంటే ఆమ్హోల్ లూజ్లో మనం ఒక హాఫ్ ఇంచు పెంచుకోవాలి అంటే పదకొండున్నర ఇంచులు అయితే నేను ఇక్కడ పెట్టాను సరేనా ఖచ్చితంగా పదకొండున్నర మ్యాక్సిమంగా మీరు కరెక్ట్గా పెట్టినా సరే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ పెడతాం కదా అలానే మనం ఖర్చు పాయింట్లో కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టాం ఈ విధంగా రౌండ్ అయితే తీసుకున్నాం కదా పొడవుల్లో పెంచాము వన్ ఇంచు హ్యాండ్ లూజ్లో ఆఫ్ ఇంచ్ పెంచాము అలానే ఆమ్ హోల్ లూజ్లో ఆఫ్ ఇంచ్ పెంచాము ఆమ్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్కి అయితే మార్క్ చేసాం నేను ఇక్కడ లైన్స్ వచ్చేసి చేత్తోనే కొట్టేస్తున్నాను ఇక్కడ నేను స్కేల్ ఏమీ యూజ్ చేయట్లేదు ఈ విధంగా మనము ఇంకా కొంచెం తొందరగా మనం తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇంట్లో రొటీన్గా మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఈ విధంగా నేనైతే తీసుకుంటాను ఎందుకంటే ఆ స్కేల్ పట్టుకొని లైన్స్ కొట్టి అవంతా మనకి లేట్ అవుతుంది సరేనా ఈ విధంగా ప్రతి ఒక్క ఎవరి పాయింట్ కూడా కరెక్ట్గా పెట్టామా లేదని ఒకటికి రెండు సార్లు చూసుకోండి హ్యాండ్ లూజ్లోను హ్యాండ్ పొడవులోను ఖర్చు పాయింట్ ఆమ్ డౌను ప్రతి ఒక్కటి మీరు ఒకటికి రెండు సార్లు కొత్త వాళ్ళు అయితే ప్రతి ఒక్కటి చూసుకొని కటింగ్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే తొందరగా కటింగ్ చేసి తప్పు చేసి మళ్ళీ బాధపడడం అది కరెక్ట్ కాదు కదా ఆ విధంగా చూసుకోండి ఇక్కడైతే ఈ పీస్ అయితే కటింగ్ చేస్తున్నాను ఇక్కడ ఖర్చు పాయింట్ను కూడా కటింగ్ చేస్తున్నాను ఇక్కడ భాగం కొద్దిగా ఉంటే కటింగ్ చేసుకోవాలి మధ్యలో సెంటర్ పాయింట్ కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు కంప్లీట్గా ఓపెన్ చేసుకున్నాకే మనము లోతు అయితే తీసుకోవాలి లోతు తీసేటప్పుడు ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ క్లాత్ మనకు అక్కడ కటింగ్ అవుతుందా లేదా అని మనమైతే చెక్ చేసుకోవాలి మనకి హ్యాండ్ పీస్ అయితే కంప్లీట్గా మనమైతే కటింగ్ చేసుకున్నాం కదా చూడండి ఈ విధంగా ఇలా పెట్టేటప్పుడు మనకి ఏమైనా హెచ్చు తగ్గులు ఇక్కడ మనం ఇలా ఓపెన్ చేసేటప్పుడు మనకు కనిపిస్తాయి అనమాట అలా మళ్ళీ ఒకటికి రెండు సార్లు మనము ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్లోకి అయితే వెళ్దాం బ్యాక్ పార్ట్లో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే పొడవులు పెంచుతున్నాం కదా ఎక్కడ పొడవులు కావాలి ఎక్కడ అవసరం లేదు అనేది చాలా బాగుంటుంది ఇదైతే ఈ వీడియో చేయమని అయితే చాలామంది అయితే రిక్వెస్ట్ చేశారు అందులో స్పెషల్గా అయితే ఒకలైతే పొడవులు పెంచేటప్పుడు ఎక్కడెక్కడ పెంచాలి మీరు క్లియర్గా ఒక వీడియో చేయండి అని చెప్పేసి వాట్సప్ కాల్లో మాట్లాడారు కాబట్టి నేను ఈ వీడియోలో చాలా చాలా క్లారిటీ అయితే ఇస్తున్నాను చూడండి ఇక్కడ ఆది బ్లౌజ్ తీసుకొని నేను ఉల్టాలో పెట్టాను చూడండి సీదాలో కాకుండా ఉల్టాలు అలా ఉల్టాలో పెట్టేటప్పుడు ఇటు సైడ్ ఖర్చు నుండి అటు సైడ్ ఖర్చు వరకు మనమైతే చూసుకోవాలి ఏం చెప్పాను సేమ్ ఆది బ్లౌజ్లో ఉక్కు పట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ ఉండేటట్టే మనం చూడాలి అంటే బాడీ లూజ్ తీసుకోవాలి గ్యాప్ లేకుండా తీసుకోవాలంటే నడుము లూజ్ తీసుకోవాలి బై ఫోర్ చేసుకోవాలి అని చెప్పాను కదా ఈ విధంగా నేను మొత్తం చుట్టుకొలత అనొచ్చు బాడీ లూజ్ అనవచ్చు ఈ బాడీ లూజ్ ఒక్కటి తీసుకుంటే చాలు మనకి నడుము లూజు అన్నీ వచ్చేస్తాయి అందులోనే సరేనా కాబట్టి నడుము లూజు బాడీ లూజ్ వచ్చేస్తుంది మనకి టోటల్గా ఇరవై ఆరు ఇంచులు ఉంది అందులో సగం పదమూడు ఇంచులకైతే నేను మార్క్ చేసుకున్నాను అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవైతే చూద్దాము బ్లౌజ్ పొడవు వచ్చేసి నేను సీదాలో చూస్తున్నాను రైట్ సైడ్ అయితే చూస్తున్నాను షోల్డర్ దగ్గర నుండి కింద వరకు అక్కడ మనకి డాట్ అయితే ఉంటుంది కదా షోల్డర్ దగ్గర డాట్ వరకు చూసుకుంటే సరిపోతుంది మనకి పద్నాలుగున్నర అయితే బ్లౌజ్లో ఉంది ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచమంటరు కాబట్టి పదిహేను ఇంచీలు పదిహేను ఇంచీలకి వన్ ఇంచ్ ఖర్చు కలిపి పదహారు ఇంచీలకైతే నేను మార్క్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ రిమైనింగ్ లెంత్ అయితే చూస్తున్నాను మనకి ఐదున్నర ఇంచులు అయితే ఉంది ఈ ఐదున్నర ఇంచులకి వన్ ఇంచు కలిపి ఆరున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నాను అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను టోటల్ పొడవులో నేను ఒక హాఫ్ ఇంచు పెంచాను కానీ రిమైనింగ్ లెంత్లో నేను పెంచలేదు ఎందుకంటే మనము టోటల్గా వన్ ఇంచ్ పెంచామనుకోండి రిమైనింగ్ లెంత్లో హాఫ్ ఇంచ్ పెంచి రౌండ్లో హాఫ్ ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది కానీ మనం టోటల్గా హాఫ్ ఇంచే పెంచాం కాబట్టి రిమైనింగ్ లెంత్లో అంతే ఉంచేసి రౌండ్లో హాఫ్ ఇంచ్ మనం అయితే తీసుకుందాము ఇక్కడ సంఖభాగం కింద రిమైనింగ్ లెంత్ కూడా ఒకసారి అయితే చూసుకుందాము తొమ్మిదిన్నర వచ్చింది కాబట్టి తొమ్మిదిన్నరకి పదిన్నర అంటే వన్ ఇంచ్ ఎక్కువ పెట్టేసి మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా నేనైతే రిమైనింగ్ లెంత్లో పొడవులు అనేది పెంచలేదు ఎందుకంటే ఎంత ఉంటుందో మనం నార్మల్గా దేనికైనా ఖర్చు వన్ ఇంచ్ అయితే పెంచుతున్నాం కాబట్టి వీటికి వన్ ఇంచ్ వన్ ఇంచే నేను ఎక్కువ పెట్టాను కింద నడుము లూజులో పదమూడు ఇంచీలు ఉంది కాబట్టి బాడీ లూజులో కూడా నేను పదమూడు ఇంచీలే మార్క్ అయితే చేసుకున్నాను మనము వన్ ఇంచ్ పెంచామనుకోండి అప్పుడు రిమైనింగ్ లెంత్లో కూడా ఒక హాఫ్ ఇంచ్ పెంచి సంఖ డౌన్లో ఆమ్ డౌన్లో ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచుకునే వాళ్ళం టోటల్ పొడవులో హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కాబట్టి మనం రౌండ్లోనూ అలానే ఆమ్ డౌన్లోనూ పెంచుకుందాం ఆ హాఫ్ ఇంచు ఇప్పుడైతే నేను సీదాలో అయితే బ్లౌజ్ వేసాను అంటే రైట్ సైడ్ అయితే వేసాను ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు టేప్ పట్టుకొని సెంటర్ పాయింట్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను మనకి ఇరవై మూడు ఇంచీలు అయితే వచ్చింది ఇరవై మూడు ఇంచీలు పదకొండున్నర ఆ పదకొండున్నరకి మార్క్ చేసుకున్నాక ఇప్పుడు రౌండు తాలుగా వెడల్పు అయితే చూద్దాం రౌండు తాలుగా వెడల్పు ఆ సెంటర్ పాయింట్ నుండి ఈ విధంగా మనం అయితే చూసుకోవాలి ఇలా చూసేటప్పుడు చాలామందికి అయితే కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది కొత్త వాళ్ళకైతే కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ మీకు కరెక్ట్గా అంటే మనకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఏంటి మూడున్నర నాలుగు ఇంచీలు అలా అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే మూడున్నర నాలుగు ఇంచులు అయితే దీనికి రాదు ఈ రౌండ్స్కి కాబట్టి నేను ఫ్రంట్ సైడ్ అయితే ఒకసారి చూసుకుంటున్నాను ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఎల్ షేప్లో మార్క్ చేసుకొని ఒకసారి ఈ విధంగా చూసుకుంటే ఇక్కడైతే మనకి రెండున్నరే వచ్చింది కానీ ఫ్రంట్ సైడ్ రెండున్నర కరెక్ట్ కాదు బ్యాక్ సైడ్ మూడున్నర కరెక్ట్ కాదు మనం మీడియంగా మూడు ఇంచులకైతే నేను మార్క్ చేస్తున్నాను రౌండ్ తాలూగా వెడల్పు ఇంచులకి అలా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం రౌండ్ అయితే కొలుసుకుందాం మన ఓన్ మెజర్మెంటే కాదు ఇక్కడ ఆది బ్లౌజ్ మెజర్మెంట్ కూడా మనకి ముఖ్యమే కదా అందుకని చెప్పేసి మనమైతే రౌండ్ కూడా నేనైతే కొలిసి చూపిస్తాను మీరు ఇదే పద్ధతిని మీ కస్టమర్స్ బ్లౌజుల్లో మీరైతే చూసుకోండి చూడండి ఇక్కడ రౌండ్ షోల్డర్ దగ్గర నుండి అంటే రైట్ సైడ్ షోల్డర్ నుండి లెఫ్ట్ సైడ్ వరకు అయితే మనము చూసుకుందాం ఇలా చూసుకుంటే ఎన్ని ఇంచీలు ఉందో మీరు చూసుకోండి అంటే మనం కుట్టులతో కుట్లు వరకు అయితే చూస్తున్నాం కదా ఎన్ని ఇంచీలు ఉందో అందులో సగం అయితే మనకు రావాలి సరేనా ఇప్పుడు సమయానికి ఇది ఇరవై నాలుగు ఇంచీలు అయితే మనకు ఉంది ఇరవై నాలుగులో సగం వచ్చేసి పన్నెండు ఇంచీలు ఆ పన్నెండు ఇంచీలకి ఇక్కడ నేను షోల్డర్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం కుట్టుల్లోకి తీస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను అక్కడ మార్క్ చేస్తున్నాను మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఏమైనా పొడవులు తగ్గిందేమో అని నేనైతే చెక్ చేసుకుంటున్నాను పొడవులు కూడా సమానంగా ఉండాలి స్టార్టింగ్లోను షోల్డర్ దగ్గర ఆమ్ డౌన్లో పొడవు సమానంగా ఉండాలి బ్లౌజ్ పొడవు తర్వాత రౌండ్ చుట్టుపక్కల కూడా నేను ఒక పావించు వదిలైతే మార్క్ చేస్తున్నాను అలా మార్క్ చేసి మనం పావించుకైతే మార్క్ చేసాం కదా ఆ విధంగా కొలుసుకోండి ఆ విధంగా కొలుసుకుంటే షోల్డర్ పాయింట్ హాఫ్ ఇంచు వదిలాం కదా మనకు ఖచ్చితంగా ఎంతైతే మన రౌండ్ అయితే ఉంటుందో అందులో సగం అయితే రావాలి సగం రాలేదు అంటే మనం ఏదో ఒకటి పొరపాటు చేసినట్టు మీరు గుర్తుపెట్టుకోండి సరేనా మనం పొడవులో అయినా లేదంటే లూజుల్లో అయినా ఏదైనా అయితే మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచాం కదా ఆ పెంచింది రౌండ్లోకే వచ్చింది కాబట్టి మనకి కొంచెం ఎక్కువే రావాలి అది కూడా మీరైతే చూసుకోండి ఎందుకంటే బ్లౌజు కంటే మనం ఒక హాఫ్ ఇంచ్ పెంచాము ఆ పెంచింది కూడా రిమైనింగ్ లెంత్లో పెంచలేదు రౌండ్లోనే పెంచాము కాబట్టి మనకు ఒక వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచు కానీ ఎక్కువ వస్తుంది రౌండ్ ఆ విధంగా చూసుకోండి మీరు పెంచకుండా కరెక్ట్గా పెడితే మీకు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి అలా చూసుకుంటే మనకి సరిపోతుంది అయితే మీరు మన కస్టమర్స్ని అడగాలి పొడవులు పెంచేటప్పుడు ఒక వన్ ఇంచ్ పెంచండి అని చెప్పారు అనుకోండి ఆ వన్ ఇంచ్కి అయితే రౌండ్లో హాఫ్ ఇంచ్ లోత్ తీస్తాను రిమైనింగ్ లెంత్లో హాఫ్ ఇంచ్ పెంచుతాను అని చెప్పాలి లేదు అంటే చాలామంది మాకు రౌండ్ కరెక్ట్గా సరిపోయింది రిమైనింగ్ లెంతే సరిపోలేదు మీరు రిమైనింగ్ లెంత్లో వన్ ఇంచ్ పెంచండి అంటే రిమైనింగ్ లెంత్లోనే వన్ ఇంచ్ పెంచుకోవాలి చాలామంది మాకు రిమైనింగ్ లెంత్ కరెక్ట్గా ఉంది రౌండే తక్కువగా ఉంది మా బ్లౌజ్కి రౌండ్లో పెంచాలి అంటే రౌండ్లోనే పెంచుకోవాలి ఆ సలహా కూడా మనం మన కస్టమర్ నుండి తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనకి రెండు పావు అయితే ఉంది మూడున్న పావుకి అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను అలా మార్క్ చేసుకొని వన్ ఇంచ్ ఖర్చుకి అయితే మార్క్ చేసుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి ఆమ్ డౌన్ చూసేసరికి మనం ఇక్కడ కింద రిమైనింగ్ లెంత్ అయితే పెట్టాం కదా రిమైనింగ్ లెంత్లో పదించులు అయితే పెట్టాం కాబట్టి పదిన్నర అయితే పెట్టాం కాబట్టి ఉన్నదంతా భాగాన్ని ఉన్నదంతా మనకి డౌనే వచ్చేస్తుంది కరెక్ట్గా షోల్డర్లోను అలానే ఆమ్ డౌన్లోను కరెక్ట్ వెడల్పు ఉండేటట్టు చూసుకోండి అలా చూసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎల్ షేప్ తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ కూడా నేను ఏ స్కేలు యూజ్ చేయలేదు అన్నీ నేను చేతితోనే కరెక్ట్గా తీసేస్తున్నాను మనకి పని తొందరగా కావాలి బ్లౌజ్ కటింగ్ తొందరగా కావాలంటే ఈ విధంగా మనం చేతితోనే స్ట్రైట్గా అలాగా తీసేస్తే సరిపోతుంది అయితే కార్నర్లో వచ్చేసి ఒకటి పావుకైతే మార్క్ చేసాను రౌండ్ అయితే చేసేసాను సరేనా చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం పొరపాట్లు చేస్తారు అంటే ఇక్కడ నెక్ రౌండ్ అయితే తీసుకుంటాం కదా నెక్ రౌండ్ తీసుకున్న తర్వాత షోల్డర్ మార్క్ చేసి ఆమ్ డౌన్ మార్క్ చేసేస్తూ ఉంటారు నెక్ రౌండ్ కొలుసుకోకుండా అలా కొలుసుకోకుండా చేస్తారనుకోండి తర్వాత ఇదంతా మార్కింగ్ అయిన తర్వాత కొలిసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ మనకు తక్కువ వస్తుంది తక్కువ వచ్చినప్పుడు నెక్ అయితే పెంచుతాం నెక్ వెడలు పెంచేటప్పుడు షోల్డర్ వెడల్పు పెంచాలి ఆమ్ డౌన్ లోత్ కూడా పెంచుకోవాలి మనకి అంత గజిబిజిగా మార్కింగ్ అయితే మనకి ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఫస్ట్ నెక్ రౌండ్ కొలుసుకోండి మనకు కరెక్ట్గా వచ్చిన తర్వాతనే షోల్డర్ మార్క్ చేయండి డౌన్ మార్క్ చేసి రౌండ్ తీసుకోండి అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్లోనే ఆమ్ హోల్ లూజ్ అయితే మనమైతే చూసుకుంటున్నాం మనకి పదున్నర అలా అయితే వచ్చింది సరేనా పదున్నరకి పదున్నర మనం పెట్టుకోవచ్చు కానీ మనము హ్యాండ్ పార్ట్లు ఖర్చు పాయింట్లు ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం పెంచాం కదా హ్యాండ్ లూజ్లోను ఆమ్ హోల్ లూజ్లోను ఖర్చు పాయింట్ కాబట్టి ఇక్కడ హ్యాండ్ పార్ట్లో మనం చూసేసరికి ఆమ్ హోల్ లూజు పదకొండు ఇంచీలు ఉంది కాబట్టి ఇక్కడ కూడా కరెక్ట్గా మనకి పదకొండు ఇంచులు ఉండేటట్టు చూసుకోండి మనం ఇక్కడ కూడా ఆమ్ డౌన్లో ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసాం కాబట్టి మనకు కరెక్ట్గా పదకొండు ఇంచీలు అయితే వచ్చింది సరేనా ఈ విధంగా మనకు రౌండ్ అనేది కరెక్ట్గా సెట్ అయింది నెక్ రౌండ్ కరెక్ట్గా సెట్ అయింది రిమైనింగ్ లెంత్ పొడవు అలానే లూజులు ప్రతి ఎవరి పాయింట్ కూడా ఒకటికి రెండు సార్లు అయితే మనము కటింగ్ చేసే ముందు చూసుకోవాలి ఇక్కడ షోల్డర్ జారుతుంది అంటే ఒకవేళ జారుతుంది అని మీకు ఏమైనా అనిపిస్తే ఒక పావి వచ్చేసి రౌండ్లో తీసుకోండి అలానే షోల్డర్లో కూడా ఒక పావి ఇంచు లోపలకి తీసుకోండి అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం మార్కింగ్ చేసిన దాంట్లోనే మనం అయితే కటింగ్ అయితే చేసుకోవాలి పావి ఇంచ్ ఎక్స్ట్రా మళ్ళీ చేసాం కదా ఖర్చు పాయింట్ ఇంకా దాంట్లో అయితే కటింగ్ చేసుకోకూడదు అలా చేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ పాయింట్లో కొంచెం అంత మనకు క్రాస్ లాగా అనిపిస్తుంది అనేసి నేను జస్ట్ కొంచెం అయితే కటింగ్ చేశాను అయితే ఇప్పుడు ఆ బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే మనము ఇక్కడ వేసుకుందాము ఇలా కరెక్ట్గా మనము క్రాసులో అయితే వేసుకోవాలి టూ ఇంచ్ అయితే నేను ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ విధంగా చాలామందికి తక్కువ లైనింగ్ తీసుకుండేటప్పుడు ఇక్కడ సరిపోదు అనమాట నెక్ వెడల్పులో సరిపోదు అలానే షోల్డర్లో సరిపోదు అలానే భాగంలో కూడా సరిపోదు కాబట్టి ఆ మూడు దగ్గరలో కరెక్ట్గా మనకి రౌండ్స్ ఉండేటట్టు చూసుకోండి అలా చూసుకొని క్రాస్గా వేయండి చూడండి నేనైతే ఫుల్ క్రాస్లో వేసాను ఫుల్ క్రాస్లో వేసుకోవాలి చాలామంది ఇలా వేస్తూ ఉంటారు అది అంత ఎక్కువ క్రాస్ అయితే రాదు చాలామంది ఇటు కూడా షోల్డరు ఇటు పెట్టి కూడా చూస్తూ ఉంటారు అటు పెడుతూ ఉంటారు ఇటు పెడుతూ ఉంటారు అలా అయితే మనకి ఫుల్ క్రాస్ అనేది ఉండదు ఈ విధంగా నేను ఎప్పుడైనా మన కస్టమర్స్కి వచ్చేసి ఈ విధంగా నేనైతే తీసేసుకుంటాను అలా తీసేసుకొని మనకి చుట్టుపక్కల ఖర్చుకి అంత గ్యాప్ ఉందా లేదని చూసుకున్న తర్వాత ఈ క్లాత్ చుట్టుపక్కల మనమైతే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది టూ ఇంచ్ అయితే నేను ఇక్కడ ఫోల్డింగ్ అయితే చేశాను ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో మనం పొడవులు ఒక హాఫ్ ఇంచ్ పెంచాం కదా ఫ్రంట్ పార్ట్లో కూడా ఎక్కడెక్కడ పెంచాలన్నది క్లారిటీ ఇస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి మన వీడియో ఫార్వర్డ్ అవుతుంది మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి మన వీడియో యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ వెడల్పు అయితే చూసుకుంటున్నాను మనం బ్యాక్ సైడ్ మూడును పావు పెట్టాం కాబట్టి ఫ్రంట్ సైడ్ మూడున పావు ఉండేటట్టు చూసుకోండి లైన్ కరెక్ట్గా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి తర్వాత వచ్చేసి ఆమ్ డౌన్ ఎల్ షేప్ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అలా ఎల్ షేప్ తీసుకున్నాక బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ రౌండ్ వచ్చేసి ఒక పావించు లో అయితే తీసుకుంటున్నాను సరేనా ఆ విధంగా కరెక్ట్గా చూసుకోండి తర్వాత నెక్ డౌన్ నెక్ డౌన్ వచ్చేసి ఆది బ్లౌజ్లో షోల్డర్ దగ్గర నుండి కింద ఉక్కు వరకు అయితే మనము చూసుకోవాలి ఎంత వస్తే అంతే పెట్టుకోవచ్చు కానీ బ్లౌజ్ పొడవు మనం ఒక హాఫ్ ఇంచ్ పెంచాం కదా మన కస్టమర్స్కి అడగాలి ఆ రౌండ్ కరెక్ట్గా సరిపోయిందా లేదంటే రౌండ్ పైకుందా అని సరేనా మనం పైన కింద షోల్డర్ దగ్గర మూడున్న పావు అయితే ఉంది కదా ఇప్పుడు వచ్చేసి నెక్ డౌన్లో కూడా మూడున్న పావు అయితే ఖచ్చితంగా మనం చూసుకోవాలి చూసారా ఫస్ట్ మార్కింగ్కి సెకండ్ మార్కింగ్కి ఒక పాంచు ఉంది ఆ పావించే మనకి మూడతలు అయితే వస్తుంది అలా చూసుకోండి నెక్క వెడల్పు వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి ఇంచులు అయితే పెట్టాం కాబట్టి ఇక్కడ ఫ్రంట్ సైడ్ నెక్క రౌండ్లో మూడున్న పావు లేదంటే మూడున్న నర అలా ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్కువే ఉండేటట్టు అయితే చూసుకోవాలి ఎందుకంటే ఉక్కు పట్టి కుట్టుల్లోకి అయితే వెళ్తుంది చాలామంది అయితే కామెంట్ చేశారు ఉక్కు దగ్గర నుంచి సంఖ లోతు వరకు అయితే మాకు గట్టిగా టైట్గా పట్టేస్తుంది అని చాలామంది అలాగే ఎక్కువ తీసుకోరు కాబట్టి అక్కడ పట్టినట్టు అయితే వస్తుంది ఇక్కడ ఉక్కు పట్టి దగ్గర పొడవైతే చూసుకున్నాం కదా ఎంత అయితే ఉందో దానికంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అయితే పొడవ అయితే పెట్టాను నార్మల్గా మూడున్నర ఉందనుకోండి నాలుగున్నర వన్ ఇంచ్ అయితే ఎక్కువ పెడతాము ఉక్కు పట్టి పొడవు కానీ మనము పొడవులో పెంచాం కాబట్టి ఆ వన్ ఇంచు ప్లస్ ఈ హాఫ్ ఇంచు ఒకటిన్నర ఇంచు అయితే పెట్టాను అలానే టోటల్ పొడవులో మనము పెంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే బ్యాక్ పార్ట్లో మనము పొడవు పెంచుకున్నాం దానికి ఖర్చు పెంచుకున్నాం అందులో ఇంచీలు మనం ఫోల్డ్ చేసి తీసుకున్నాం కాబట్టి మనకు నార్మల్గా బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉన్నా సరే దానికి ఇంచీలు అయితే తక్కువ చేసాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో మనకు పొడవు నార్మల్గా వచ్చేస్తుంది ఎక్స్ట్రా అవసరం లేదు కానీ మనము సైజును బట్టి డాట్ మనము వెడల్పు వేసేసరికి వెడల్పు ఖర్చు వేసేసరికి మనకి కొద్దిగా పైకి కప్పు అయితే పైకి లేస్తుంది కదా కాబట్టి మనం ఏమంటే నార్మల్గా పెద్ద సైజు బ్లౌజ్కి వన్ ఇంచ్ తీసుకుంటాము మీడియం సైజుకి ముప్పై ఇంచు తీసుకుంటాము చిన్న సైజుకి హాఫ్ ఇంచ్ తీసుకుంటాము సెంటర్ పాయింట్లో షోల్డర్కి తిన్నగా కాబట్టి దీనికి కూడా అదే విధంగా నేనైతే తీస్తున్నాను కానీ పొడవుల్లో నేను ఎక్కువ అయితే తీయలేదు ఆ విధంగా మీరు అయితే చూసుకోండి ఒక ఉక్కు పట్టి దగ్గరే నేను పొడవులో ఒక హాఫ్ ఇంచ్ అయితే ఆది బ్లౌజ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను నార్మల్గా ఖర్చుకు వన్ ఇంచ్ తీసుకుంటాము అర్థమైంది కదా మీకు ఆ విధంగా అయితే మన కస్టమర్కి అయితే మనం మాట్లాడదాం కదా నెక్క డౌన్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా పెట్టేసుకుంటాము నెక్క డౌన్ కొంచెం పైకి ఉంది దించండి అంటే ఇందులో ఒక హాఫ్ ఇంచ్ అయితే దించుతాం ఆ విధంగా కూడా మనమైతే చేసుకోవచ్చు మనం నెక్క డౌన్లో కరెక్ట్గా పెట్టాం కాబట్టి ఉక్కు పట్టీలో ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచాము అదే నెక్క డౌన్లో ఒకవేళ మీకు డౌట్గా ఉంది అంటే నెక్కడౌన్లో పావించు ఉక్కు పట్టీలో పావించు పెంచుకున్న సరిపోతుంది ఆ విధంగా చేసుకున్నాక రౌండ్ వచ్చేసి సేఫ్ బెల్ట్ రౌండ్ అయితే ఆ విధంగా మనమైతే తీసుకుందాం అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజు బాడీ లూజు ఖర్చు పాయింట్ని మార్కింగ్ అయితే చేసుకుందాం చాలామంది ఇలానే బ్యాక్ పార్ట్ పెట్టేసి మార్కింగ్ చేసి ఇదే విధంగా అన్ని రౌండ్లు తీసేసి కటింగ్ చేసేస్తూ ఉంటారు అలా కాదు అలా చేస్తే మనకి నెక్ రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా అని మనకు తెలియదు కదా నెక్ రౌండ్ షోల్డర్ దగ్గర నుండి ఫస్ట్ బుక్ వరకు చూడండి ఈ విధంగా టేప్తో అయితే నేను కొలుసుకుంటున్నాను అలా కొలుసుకుంటే ఆది బ్లౌజ్లో మనకు ఎంతైతే వచ్చిందో ఎన్ని ఇంచెస్ అయితే వచ్చిందో దానికంటే మనము ఇక్కడ మార్కింగ్లో ఒక వన్ ఇంచ్ అయితే ఎక్కువ రావాలి ఇక్కడ ఖర్చు పాయింట్ కూడా చూడండి వదులుతున్నాను ఒక పావు ఇంచ్ వదులుతున్నాను ఆ పావు వదిలేసి ఆ విధంగా కొలవండి అయితే వన్ ఇంచ్ ఎందుకు రావాలి అంటారా ఇక్కడ ఉక్కు పట్టి దగ్గర వచ్చేసి ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ కుట్టుల్లోకి వెళ్తుంది షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వెళ్తుంది కాబట్టి మన ఆది బ్లౌజ్లో ఎంతైతే ఉందో దానికంటే వన్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి రౌండ్లో రౌండ్ కొలిసేటప్పుడు ఒక ఇంచ్ గ్యాప్ ఇచ్చి కొలవాలి ఆ విధంగా వస్తే మనకు రౌండ్ పర్ఫెక్ట్గా మనం పెట్టినట్టు అనమాట ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ అయితే చూద్దాం సేప్ బెల్ట్ లూజ్ ఎంత ఉంది అలానే ఆమ్ హోల్ లూజ్ ఎంత ఉంది అలానే మనకి బాడీ లూజ్ ఎంత ఉంది ఈ మూడు లూజులు అయితే కొలుసుకుందాం ఇక్కడ ఫ్రంట్ సైడు ఆమ్ హోల్ లూజ్ మనకి ఆది బ్లౌజ్లో ఎంత వచ్చిందో దానికంటే వన్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా వన్ ఇంచ్ అయితే ఎక్కువ రావాలి ఎందుకు అంటే షోల్డర్ కుట్టులో ఒక హాఫ్ ఇంచ్ వెళ్తుంది తర్వాత రౌండ్స్లో మనకు అక్కడ డాట్ అయితే వస్తుంది కదా సంఘభాగంలో డాట్ డాట్ కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ వస్తుంది అందుకోసమని ఇక్కడ సేఫ్ బెల్ట్ లూజ్ అయితే నేనైతే కొలుసుకుంటున్నాను ఆది బ్లౌజ్లో ఎంతైతే ఉందో అంత అయితే నేను ఖర్చుతో పాటు కొలుసుకున్నాను కదా అది కూడా మీరు చూడండి ఖర్చుతో పాటు కొలిస్తే ఎంత వచ్చిందో అంతకు మార్కింగ్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ ఖర్చు మనం ఇది పెద్ద సైజు బ్లౌజే కదా పెద్ద సైజు బ్లౌజ్కి మనం ఎంత పెట్టాలనుకుంటాము లేదంటే ఆది బ్లౌజులో ఎంత డాట్ ఖర్చు ఉంది అది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి మనం ఓన్గా అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఆది బ్లౌజులో ఎంత ఉంటే అంత ఆది బ్లౌజులో మనకి రెండున్నర ఇంచీలు అయితే ఉంది అంటే పెద్ద సైజు కన్నాక మనం మూడు ఇంచీలు అయితే తీసుకుంటాము కానీ ఆది బ్లౌజులో రెండున్నర ఉంది కాబట్టి రెండున్నరకి రెండున్నర అయితే నేను మార్క్ చేసేస్తున్నాను అలానే మనం పైన బాడీ లూజ్లో కూడా మనం పెట్టేవచ్చు లేదంటే క్రాస్గా కూడా తీసుకోవచ్చు సరేనా కొంచెం అంత అయితే మనకి పెరిగింది అనమాట ఆ విధంగా చూసుకుంటే సరిపోతుంది అయితే కొంచెం ఎందుకు పెరిగిందంటే అక్కడ డాటు మూడు ఇంచులు కానీ వేసి ఉంటారు అనుకోండి మనకు కొంచెం ఎక్కువే పెరుగుతుంది కానీ వాళ్ళు రెండున్నర వేసారు కాబట్టి మనం రెండున్నరే పెట్టాం సరేనా ఒక హాఫ్ ఇంచు మాత్రమే మనకైతే అక్కడ పెరిగింది ఇక్కడ బాడీ లూజ్ అయితే చూస్తున్నాను ఫస్ట్ ఉక్కు నుండి ఇక్కడ ఖర్చు పాయింట్ వరకు భాగం కింద అయితే నేను పె చూస్తున్నాను అయితే ఎంత వచ్చిందో చూసుకొని దానికి వన్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మనం ఖర్చుతో పాటు కొలిసాం కాబట్టి వన్ ఇంచ్ ఎక్కువ ఉంటే సరిపోతుంది వన్ ఇంచ్ లేకపోయినా ఒక ముప్పా ఇంచైనా ఎక్కువ ఉండేటట్టు అయితే చూసుకోవాలి సరైన ఆ విధంగా మనం చూసుకోవాలి అయితే చాలామంది అదే కంప్లైంట్ అయితే ఇస్తారు ఫస్ట్ ఉక్కు దగ్గర నుండి భాగం కుట్టు వరకు మాకు టైట్గా పట్టేస్తుంది అని చాలామంది ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంతే పెడతారు కాబట్టి టైట్గా పట్టేస్తుంది ఎందుకంటే మనకి శంఖ దగ్గర డాట్ అయితే వస్తుంది కదా డాట్ వేస్తాము షోల్డర్ కుట్లు వేస్తాము కాబట్టి మనకి అక్కడ టైట్ అయితే వచ్చేస్తుంది మనకి ఆ డాట్కి షోల్డర్ కుట్టుల్లోకి ఎంతైతే ఖర్చు కావాలో అంత మనం ఎక్కువ ఉంచేసామనుకోండి మనకు టైట్ అనేది రాదు కరెక్ట్గా సరిపోతుంది సరేనా మనకు ప్రతి ఎవిరి పాయింట్ కూడా కొలుసుకున్నాం నెక్ రౌండ్ సరిపోయింది షోల్డర్ సరిపోయింది ఆమ్ హోల్ రౌండ్ సరిపోయింది నడుములు సరిపోయింది బాడీలు సరిపోయింది అలానే ఉక్కు పట్టీలో పొడవు పెంచాము ఒక హాఫ్ ఇంచు ప్రతి ఎవిరి పాయింట్ కూడా ఒకటికి రెండు సార్లు మనం చూసుకొని లెక్క పెట్టుకొని మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మీరు కటింగ్ చేసుకోండి ఏ కస్టమర్ బ్లౌజ్ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ కుదరాల్సిందే తప్పకుండా కుదురుతుంది కాకపోతే ప్రతి ఒక్కళ్ళతో కూడా మీరు కరెక్ట్గా మెజరింగ్ తీసుకోవాలి కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకొని కుట్టాలి అలానే కుట్టుల్లో కూడా మనం ఇక్కడ ఖర్చుకి ఎంతైతే వినియోగిస్తున్నామో కుట్టుల్లో కూడా అంతనే వినియోగించాలి సరేనా మరి ఎక్కువ ఎక్కువ వన్ ఇంచ్ వన్ ఇంచ్ మనం ఖర్చుల్లోకి వదిలి అక్కడ మీరు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కుట్టుల్లోకి పెట్టారనుకోండి మనకు అప్పుడు బ్లౌజ్ అనేది పొడవైతే పెరిగిపోతుంది లేదు మీరు హాఫ్ ఇంచ్ కుట్టుల్లోకి తీసుకోరు మీరు వన్ ఇంచ్ వన్ ఇంచ్ మీరు కుట్టేశారు అనుకోండి అప్పుడు బ్లౌజ్ అనేది చిన్నగా అయిపోతుంది ఆ విషయం కూడా మనం ఒకసారి చూసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంతే వచ్చింది ఒక పావించు మాత్రమే పావించు ఆఫ్ ఇంచ్ అంతా మనకి నడుము ఖర్చులో కొంచెం అయితే పెరిగింది కానీ బ్యాక్ పార్ట్ అంతే పెరిగింది అయితే ఎందుకు కొంచెం ఎక్కువే పెరగాలి కదా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువే రావాలి కదా అని చాలా మందికి ఆ డౌట్ కూడా ఉంటుంది కదా ఆ డౌట్ కూడా నేను క్లారిటీ అయితే చేస్తాను చూడండి ఇక్కడ మనం ఆది బ్లౌజ్ వేసుకొని ఉక్కుపట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ చూస్తే మనకి టోటల్గా త్రీ ఇంచెస్ అయితే మధ్యలో గ్యాప్ అనేది ఉందనమాట అలా త్రీ ఇంచెస్ గ్యాప్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఆ ఎక్కువ ఉన్నది బ్యాక్ పార్ట్కి అంత ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఆ వన్ అండ్ హాఫ్ అయితే మనకి పెరిగిపోయింది అందులో సగం కాబట్టి ఇక్కడ మనకు ఖర్చు పాయింట్లో బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంతే వచ్చింది ఎక్స్ట్రా అయితే రాలేదు అదే మనకి ఉక్కు పట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ లేకుండా మనము చేసామనుకోండి మనకు ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనకి పెరుగుతుంది సరేనా ఆ పీస్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనము సేఫ్ బెల్ట్ కోసం అయితే క్లాత్ అయితే రెడీ చేసుకుందాము ఫస్ట్ అయితే ఒక రెండు పీసులు అయినా సరే మనకి అతుకులు లేకుండా అయితే రావాలి లోపల వేసినవి రెండు పీసులు అతుకులు వచ్చినా పర్వాలేదు కాబట్టి ఈ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని పొడవు మనం ఆది బ్లౌజులో ఎంత అయితే ఉందో దానికంటే వన్ ఇంచ్ ఎక్కువ పొడవు అయితే తీసుకుంటే సరిపోతుంది వెడల్పులు కూడా ఆది బ్లౌజ్లో ఎంత ఎంత ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి సరిపోతుంది అయితే ఇది కొద్దిగా ఏజ్డ్ వాళ్ళ బ్లౌజ్ కాబట్టి సేఫ్ బెల్ట్ ఎంత వెడల్పు ఎంత పొడవులు పెడుతుంది మనం చూసుకుంటే సరిపోతుంది పొడవులు అయితే ఆది బ్లౌజ్ కంటే ఎక్కువ తీసుకుందాం వెడల్పుల్లో ఎంత ఉంటే అంతే తీసుకుంటే సరిపోతుంది కుట్టుల్లోకి మనం ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది సరేనా ఆ విధంగా ఒక వన్ ఇంచ్ అయితే నేను ఆది బ్లౌజ్ కంటే ఎక్కువ తీసుకున్నాను ఇక్కడ అయితే ఈ పొడవల్లో వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను మధ్యలో ఎంతైతే బ్లౌజ్ ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను పైనకి ఈ సైడు ఆ సైడు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ అయితే మన కుట్లలోకి అయితే సరిపోద్ది సేఫ్ బెల్ట్ అనేది మనం ఎక్కువ ఎక్కువ కుట్లు అయితే ఏమీ యూజ్ చేయం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రౌండ్ షేప్లో మార్క్ చేసుకొని మనము కటింగ్ చేసుకుంటే సరిపోతుంది మనకి రెండు పీసులు వచ్చేసి అతుకులు లేకుండా చాలా నీట్గా వచ్చాయి కదా ఇవి బయటికి డిస్ప్లే అయినట్టు లైనింగ్కి పెట్టేసి ఇంకా అతుకులు ఏమైనా పడినా సరే ఆ క్లాత్లు వచ్చేసి లోపల పెట్టేస్తే మనకి ఈజీగా అయిపోతుంది సరేనా ఇప్పుడు ఈ క్లాత్లో వచ్చేసి ఇంకొక సేఫ్ బెల్ట్ అయితే మనం తీసుకుందాం ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది కొత్త వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి ఫార్వర్డ్ అవుతుంది మన వీడియో సరేనా మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఛానల్లోకి వెళ్ళి ఖచ్చితంగా మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి మీకు బాగా యూస్ఫుల్గా కూడా ఉంటాయి అన్ని కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఇక్కడైతే నేను నడుం పట్టీల కోసం అయితే ఒకటిని పావించి వెడల్పుతో ఇలా స్ట్రైట్ పీసులు అయితే తీసేస్తున్నాను సరేనా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ క్లాత్లో నేను హ్యాండ్స్ బార్డర్ అయితే మనకి కింద పైన సేమ్ ఒకేలాగా ఉన్నాయి రెండు అంచులకి బార్డర్ సమానంగా మనకు ఉంది కాబట్టి బార్డర్ సైడ్ హ్యాండ్స్ వేసాను బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ ఉండాలి చూడండి బ్యాక్ పార్ట్లో రెండు ఫోల్డింగ్లు మన లైనింగ్కి బ్లౌజ్ క్లాత్కి ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకోండి ఫ్రంట్ పాటు క్రాస్ ఉండేటట్టు చూసుకోండి అయితే చాలామంది క్రాస్ లేకపోయినా మనకి సేఫ్ బెల్ట్ క్లాత్ కావాలని చెప్పేసి క్రాస్ లేకుండా వేస్తూ ఉంటారు అలా కాదు క్రాస్ అయితే ఫుల్ ఉండాలి సేఫ్ బెల్ట్ కాదంటే మనం అతుకులైనా వేసుకుందాం సరేనా ఈ పీసులు అయితే కటింగ్ చేసుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్కి ఒక లైక్ అయితే మన వీడియోకి లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే వస్తుంది డోంట్ మిస్